ಶ್ರೀಮತೇ ರಾಮಾನುಜಾಯ ನಮಃ. ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ. ಶ್ರೀಮದ್ ಭಗವದ್ಗೀತಾ 7వ అధ్యాయాన్ని తెలుసుకున్నాం. ఇక 8వ అధ్యాయము అక్షర పరబ్రహ్మయోగము. నిన్న ఆ 7వ అధ్యాయం చివరిలో స్వామి ఒక 7 సంగతులు చెప్పాడు. ఇవి తెలుసుకోవలసినటువంటి విషయములు సుమా. వీటిల్లో విడువతగినవి కొన్ని, ఆచరించదగినవి కొన్ని, రెండు రకాలుగాను తెలుసుకోవాలి అంటాడు స్వామి. ముముక్షువైనవాడు తాను ఏం విడిచిపెట్టాలి, వేటిని ఆచరించాలి, ఇది చెబుతూ ఉన్నాడు ఆయన. మరి ముముక్షువునికి మాత్రమేనా, మరి సామాన్యంగా లోకంలో ఉండేవారందరూ కూడా అంటే అందరూ తెలుసుకోవచ్చు? అసలు తెలుసుకోవడానికి తన ధర్మం ఏమిటో, తను ఏం చేయగలడో, తనకు అలవాటైనది ఏదో దానిని ఇతరులకు ఇబ్బందిగా కలగకుండా చేసుకునేటటువంటి వ్యక్తికి అంతవరకు చాలు. ఇంకా తెలుసుకోవాలి అని అనుకునేటప్పుడు అన్నీ తెలుసుకోవాలి అని అంటే ఇలా తెలుసుకోవాలయ్యా, మరి పరమాత్మ చెప్పాడు అర్జునునికి అని అన్నప్పుడు ఇంకా మిగిలి ఉండకూడదు, ఇక తెలుసుకోవలసిన విషయాలు మిగిలి ఉండకూడదు. అందుకు చెబుతూ ఉన్నాడు ఆయన. అక్కడ సమయము అని అంటే పరమాత్మ సంకల్పం అది, ఆయన దేనిని ఎలాగైనా చేయగలడు. అందరూ కూడా వారి వారి పనులు చేసుకుంటూ ఉన్నారు. వ్యూహాలు తీర్చుకునేటటువంటి వారు, యుద్ధ నియమాలు మాట్లాడుకునేటటువంటి వారు, ఇలా జరుగుతూనే ఉన్నది. అలా స్వామి అర్జునునికి చెబుతూనే ఉన్నాడు. మరికొంతమంది పెద్దలు అసలు ఆయన కాలాన్నే స్తంభింపచేసి అర్జునునికి చెబుతూ ఉన్నాడు అని అంటారు. అంటే తెలుసుకోవలసిన విషయాలు ఉన్నారు కనుక ఇలా పెద్దలు చెప్పినవి కూడా మనం తెలుసుకుందాం. అది ఏ రూపంలోనైనా అక్కడ చెప్పడం జరిగింది, మనకి గ్రంథ రూపంలో అందుతూ ఉన్నది కనుక దాని గురించి ఎక్కువ ఇప్పుడు మనం చెప్పుకోవటానికి, అర్థం కావటానికి భగవంతుడు చెప్పిన దాన్ని ఇదిగో ఇలా తెలుసుకోండి అంటూ రామానుజాచార్యులు వారు కొంత అందించారు మనకి. అలా అవి మనము చదువుకుంటూ వాటిని వివరించుకుంటూ సందర్భానుసారంగా ఇంకా మనం చెప్పుకునేటటువంటివి కలుపుకొని చెప్పుకుంటూ ఉంటే నెలల తరబడి నడుస్తూ ఉంటుంది మనకి. రోజులో ఏదో కొంతసేపే మనం చెప్పుకోగలం గనుక అక్కడ స్వామి సంకల్పంతో అలా నడుస్తూ ఉన్నది కనుక ఆయన చెబుతూ ఉన్నాడు, అర్జునుడు వింటూ ఉన్నాడు. మరి ఇక్కడ ఏం చెప్పారు ఈ 7వ అధ్యాయంలో అని అంటే రామానుజుల వారు దాన్ని మనకి ఇక్కడ సంగ్రహంగా మళ్ళీ చెబుతూ ఉన్నారు. ఇప్పుడు పెద్దలు చెప్పేటటువంటిది ముందేమో ఒక మాటగా చెబుతారు, ఇది చెప్పబోతూ ఉన్నారు అని. అలాగే మధ్య మధ్యలో దాన్ని వివరిస్తూ ఉంటారు. ఆ తర్వాత దాన్ని పూర్తిగా చర్చ చేసి ఇదిగో ఎలా చెప్పారు అని కూడా చెప్తారు. అదిగో అలా చెబుతూ ఉన్నారు. ఇప్పుడు కిందటి అధ్యాయానికి ఆ చెప్పబడిన విషయాలకి ఇదిగో ఇక్కడ చెప్పేటటువంటి వాటికి ఇలా లింకు ఉంటుంది, దీన్ని సంగతి అంటారు. ఏం చెప్తూ ఉన్నారు అని అంటే సప్తమే పరస్య బ్రహ్మణో వాసుదేవస్య ఉపాస్యత్వం. 7వ అధ్యాయంలో పరబ్రహ్మ వాసుదేవుడు ఆ విశేషణాలని చూస్తే పరబ్రహ్మ ఆయనే అంటే అందరికంటే గొప్పవాడు, ఆయన దగ్గర చేరిన వారిని తనలాగానే చేసేటటువంటి వాడు, తన యొక్క స్వరూపాన్ని ప్రసాదించేవాడు, ఇది సారూప్య మోక్షము అంటారు. ఇక ఆ వాసుదేవుడు ఆయన అన్నింటి లోపల అన్నింటికీ బయట కూడా ఆయనే ఉంటాడు. అంటే ప్రళయంలో లోపల వేసుకుంటాడు వీటిని, సృష్టికాలంలోనేమో తాను అంతర్యామిగా ఉంటాడు. అలాగే ఉపాస్యత్వం, ఆయన్నే ఉపాసించాలి మనము, అంటే భక్తితో ఆయన్ని చేరుకోవాలి. నిఖిల చేతనా చేతన వస్తు శేషిత్వం, చేతనములు అచేతనములు రెండు రకాలుగా ఉంటాయి. అంటే కొన్ని చైతన్యము కలిగినవి, మరికొన్ని చైతన్యము లేనివి. వీటినే మనం చెప్పుకునేటప్పుడు స్వస్మై భాసమానం పరస్మై భాసమానం, అంటే తనని తాను తెలుసుకోగలిగినవి ఉన్నవి, అవి చేతనములు జీవులు అంటారు. ఇక పరస్మై భాసమానం అవి ఇతరుల కొరకే ఉండేవి, వాటికి సుఖమో దుఃఖమో అవేం తెలియదు, వాటికి ఇతరుల కొరకే ఉంటాయి. ఆ ఇతరుల కొరకే ఉన్నటువంటివి అచేతనములు అంటారు, భూమి నీరు నిప్పు ఇలాంటివన్నీ.
తమనికి తాము తెలుసుకుంటూ ఉండేవేమో ఈ స్వస్మై భాసమానములైన జీవులు. కనుక వీటికి శేషిత్వం అంటే మనం చేసేటటువంటి పని ఇది ఎవరికి అతిశయాన్ని కూర్చాలి. ఇప్పుడు మనం ఒక మంచి వస్త్రము ధరించాము, ఇది ఎవరికి గొప్పతనాన్ని ఇస్తుంది? ఆ గొప్పతనం ఆ జీవుడికే కదా ఇచ్చేది. అంతే తప్ప కేవలం శరీరానికి అయితే, శవానికి నువ్వు అలంకరిస్తే ఆ అలంకారం ఏమీ ఉపయోగము. శవాలంకారమే అంటారు కదా. అంటే ఈ జీవుడికి ఒక గొప్పతనాన్ని కల్పిస్తుంది. అంటే ఆ వస్త్రాన్ని శేషము అంటారు, ఈ జీవుడిని శేషి అంటారు. ఇది ఒక పరిభాష. అంటే నియమనము, ధారణము ఇలా కలిగి ఉండేటటువంటివి. మనము చొక్కాని తొడుక్కుంటే ఇక్కడికి వస్తుంది, తీసి మనము ఆ దండానికి తగిలిస్తే అక్కడ ఉంటుంది. అలాగే మనము దానికి ఆధారంగా ఉంటాం తొడుక్కున్నప్పుడు. ఇలా మూడు రకాలుగా ఆధారము, నియమనము, అనుభవము ఇలా మూడు విధాలుగా ఉన్నటువంటిది. ఇది ఏదైతే వస్తువుగా ఉపయోగపడుతుందో దాన్ని శేషము అని అంటారు, ఉపయోగించుకునే దానిని శేషి అంటారు. ఇవి శరీరానికి అలంకరింపబడేవన్నీ జీవుడికి. అలాగే ఈ జీవుడు మరలా పరమాత్మకి శేషభూతుడు. అంటే ఇతడు ఏ పని చేసినా పరమాత్మ ఆ లోపల ఉన్నటువంటి ఆయనకి గొప్పతనాన్ని ఆపాదించేటట్లుగా ఉండాలి. ఆయనే శేషి, ఈ ఆయనే నియమిస్తాడు, ఈ జీవుడు నియమింపబడతాడు. ఆయనే ఆధారము, ఈ జీవుడే ఆధేయంగా ఉంటాడు. ఆయన ఆధారంతోనే ఉంటాడు ఈ జీవుడు. అలా ఆయన ధరించి ఉంటే ఇతడు ధరింపబడతాడు. అట్లా ఉన్నటువంటి ఆయన్ని శేషి అంటారు, పరమశేషి అంటారు. ఆయనే శేషి, చివరికి మిగిలేది ఆయనే. అలా ఎన్ని విధాలుగా చూసినా శేషి అనేటటువంటిది ఆయనే అంటారు. ఒక ఆధార ఆధేయములు ఉండాలి అన్నమాట. ఒక భృత్యుడు ఉంటాడు, ఒక రాజు ఉంటాడు. ఈ భృత్యుడు సేవకుడు ఆ రాజుకి కోసమే కదా ఇతడు ఉండేది. అతడు ఏది చేసినా రాజు గొప్పతనానికే. ఇలా ఇద్దరు చేతనులు కూడా శేషశేషి సంబంధం కలిగి ఉండవచ్చు అంటారు. ఒక చేతనము, ఒక అచేతనము కూడా. అంటే ఒక పూల దండ ఉంటుంది, ఆ దండని అలంకరించుకుంటాడు, అది అచేతనము. అలంకరించుకున్న వ్యక్తికి అది అతిశయాన్ని ఇస్తూ ఉంటుంది. అలాగే ఒక తీగ ఉంటుంది, ఒక పందిరి మీదకి ఎక్కిస్తారు. ఆ పందిరి ఆధారము, ఈ తీగ దీనికి, ఆ తీగకి ఆధారం పందిరి, ఆధేయముగా తీగ ఉంటుంది. ఇక్కడ రెండు అచేతనాలే. ఇది కొంత విషయాన్ని అవగాహన చేసుకోవటానికి చెప్పుకునేది. పరమశేషి ఎక్కడున్నా సరే చిట్ట చివరికి ఆయనకే చెందుతుంది ఏ పని చేసినా. కనుక ఆయనే శేషి అని మనకు అక్కడ చెప్తారు. అది ప్రకృతి, పరాప్రకృతి ఒకటి, అపరాప్రకృతి ఒకటినయ్యా. ఈ రెండింటినీ కూడా నేనే సృష్టిస్తూ ఉంటాను, లయం చేస్తూ ఉంటాను అన్నాడు. అప్పుడు ఆయన శేషి, కారణత్వం కూడా ఆయనే. ఆధారత్వం సర్వశరీరతయా, సర్వప్రకారత్వేన, సర్వశబ్దవాచ్యత్వం, ఇది చెప్తూ ఉన్నారు. ఆ శేషిత్వానికి కూడా కారణము కావాలి. అతడే కదా అది కారణము, ఆయన నుంచే వస్తూ ఉన్నాయి. ఆధారం కూడా ఆయనే. సూత్రే మణిగణాయువ అంటాడు. దారములో దారములాగా నేనే ఆధారంగా ఉంటాను అని చెప్పాడు. ఇక అందరి శరీరములు, అన్ని శరీరములు కూడా ఆయనకే. ఈ శరీరములన్నీ ఇంద్రుడు అని చెప్పు, నువ్వు వరుణుడు అని చెప్పు, లేదా మనుషులు చెప్పు, మట్టిగడ్డ పెళ్ళ ఏదైనా సరే ఆయనకే శరీరంగా ఉంటాయి. ఆయనే సర్వశబ్దముల చేత చెప్పబడేవాడు కూడా ఆయనే. అన్నింటినీ నియమించేవాడు, సర్వ నియంతృత్వం కూడా ఆయనదే. ఇక మరి ఇలాగే ఉండే ఆయన మరి ఏమిటయ్యా మరి ఆయనంటే, సర్వైశ్చ కళ్యాణ గుణగణై ఏకాశ్రయత్వం, కళ్యాణ గుణములు కలవాడు ఆయన. ఆయనే మనకి ఆశ్రయింపు తగినవాడు. ఇలా ఒకదాన్ని ఒకటి ఆశ్రయించుకోవచ్చని చెప్పాము ఇందాక, చేతనములు అచేతనములు ఒకదానికి ఒకటి. అయితే చాలామంది ఎలా ఉంటారనంటే, ఈ ఆశ్రయణము అనేది దాదాపుగా
ఏదో ఆ ఉద్యోగాల్లో కావచ్చు, మరొక దాంట్లో కావచ్చు, ఇతరులను ఆశ్రయిస్తూ ఉంటారు. ఇది లోకంలో ఉన్నటువంటిది. ఇతరులను ఎందుకయ్యా ఆశ్రయిస్తారు, పరమాత్మని ఆశ్రయించండి అని చెబుతూ ఉన్నాడు పరమాత్మ దాంట్లో. తస్యేవ పరతరత్వంచ, ఈ రెండింటిలో అంటే జీవులు, ఈ ప్రకృతి ఉన్నాయి కదా, ఇవి రెండూ కలిసి ఒక వర్గం అయితే, ఆయన ఒక వర్గం అయితే ఆయనే శ్రేష్ఠుడు. అలాగే సత్వరజస్తమో మయై దేహేంద్రియత్వేన భోగ్యత్వేన చ అవస్థితై భావై అనాదికాల ప్రవృత్త దుష్కృత ప్రవాహ హేతుకై తస్య తిరోధానం. మరి పరమాత్మతత్వం ముందే తెలిసిన ఈ ప్రకృతి సత్వము రజస్సు తమస్సు అనేటటువంటి మూడు గుణములతో ఇతడిని అనేకములైనటువంటి భావములు చేత ఇతడి జ్ఞానాన్ని అది కప్పివేస్తుంది. అత్యుత్కృష్ట సుహృత హేతుక భగవత్ ప్రపత్యాచ త నివర్తనం. మరి అది ఎలా పోతుందనంటే మామేవయే ప్రపద్యంతే, చెబుతాడు ఆయన నన్నే ఆశ్రయించండి అని చెప్పి భగవంతుని యొక్క ప్రపత్తి ఆయన్నే ఆశ్రయిస్తే ఆ ప్రకృతి నివర్తిస్తుంది. సుకృత తారతమ్యేనచ, ఇక ఆ సుకృతులు అంటే తారతమ్యం అర్ధార్థి ఆర్తుడు జ్ఞాని, ఇలా వారిని గురించి వారిలో తేడాలు చెప్పాడు. భగవంతం ప్రేప్సోహ నిత్యయుక్తతయా ఏకభక్తితయా చ అత్యర్థ పరమపురుష ప్రియత్వేన చ శ్రేష్ఠ్యం దుర్లభత్వం చ ప్రతిపాద్య. వారిలో కూడా జ్ఞాని అతడు అత్యర్థ ప్రియుడు సుమా, నాకు అతడు ప్రియుడు, అతనికి నేను ప్రియుడును అని అంటూ ఇలా చెప్పారు, ఇలా తెలుసుకోవలసినవి చెప్పారు. అంటే చివరికి ఎలా ఉండాలని, జ్ఞానిలాగా ఉండాలి. ఇతరత్ర అన్నీ కూడా ఉన్నప్పటికీ జ్ఞానిలాగానే ఉండాలి. అవసరానికైతే ఆయన్నే ఆశ్రయించమంటూ ఉన్నాడు ఆయన. ఏదైనా నేనే ఇస్తాను అన్నాడు, ఎవరిని అడగవసరం లేదు అన్నాడు ఆయన. అలాగే జ్ఞాని అయితే నీవు నీకు బాగుంటుంది సుమా అని చెప్పాడు. అప్పుడు నాకు చాలా ఇష్టడు అవుతావు అని చెప్పాడు. ఇక తర్వాత చివరిలో తెలుసుకోవలసినవి కొన్ని ఉన్నాయి అని చెప్పాడు. ఇవన్నీ తెలుసుకున్నందువలన ఏమిటయ్యా ప్రయోజనమునంటే ఆ పరమాత్మ యొక్క తత్వము పూర్తిగా తెలుస్తుంది, విడిచిపెట్టవలసినది ఏదో తెలుస్తుంది, తర్వాత తెలుసుకోవలసినది గ్రహించవలసినది ఏదో తెలుస్తుంది. విడిచిపెట్టేదాన్ని త్యాజ్యము అంటారు. అలాగే ఆ తర్వాత గ్రహించటము, తను ఆచరించడానికి తెలుసుకోవటము, ఇవి వీటిని చెబుతూ ఉన్నాడు ఆయన. చెప్పడానికి ముందుగా అర్జునుడు కూడా మళ్ళీ అడుగుతూ ఉన్నాడు, ఏదే బావా ఇంతకుముందు చెప్పావు కదా ఏదో తద్బ్రహ్మన్నావు, అది ఏమిటేనంటూ అడుగుతూ ఉన్నాడు అర్జునుడు. అర్జున ఉవాచ, దీంతో ప్రారంభమవుతుంది అధ్యాయం. కిం తద్బ్రహ్మ కిం అధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతంచ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే అధియజ్ఞ కథంకోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. ఓ పురుషోత్తమ, నీవు ఇంతకుముందు ఏదో చెప్పావే బ్రహ్మ అన్నావు, అంటే బ్రహ్మ అంటే ఎవరయ్యా, అధ్యాత్మము అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి, అధిభూతము అని దేనిని అంటారు, అధిదైవము అంటే ఏమిటి, ఓ మధుసూదన ఈ శరీరంలో అధియజ్ఞుడు అంటే ఎవరయ్యా, ఆ అధియజ్ఞత్వం అసలు ఎలా ఉంటుందయ్యా, అలాగే ప్రయాణకాలం అన్నావు అంటే మరణించే సమయంలో ఎలా తెలుసుకోవాలి అసలు నిన్ను, నీవు ఎలా తెలుసుకోబడతావయ్యా అని అర్జునుడు చెప్పమని అడిగాడు. మరి ఇంతకుముందు ఆయన చెప్పాడు కదా, మరి చెప్పినప్పుడు చెప్పవయ్యా అని అడగాలి, కానీ అన్నీ మీరే చెబుతున్నారుగా ఇంకా మేమెందుకు అడగటము అని అలా మెదలకుండా కూర్చుంటే ఏమవుతుందండి, ఆ అర్జునుడిలాగా అడిగితే అన్ని విషయాలు అలా చెబుతూ ఉంటాడు, ఆయన సంతోషిస్తాడు, వినేటటువంటి ఈయన యొక్క కర్తవ్యము కూడా ఇదే, ఇలా తెలుసుకోవటానికి ఆయన ప్రయత్నం చేశాడు, అడిగాడు ఇవన్నీ కూడా. అడిగితే భగవానుడు చెబుతూ ఉన్నాడు, ఆనందంగా చెబుతూ ఉన్నాడు. శ్రీ భగవాను వాచ, భగవంతుడు చెబుతూ ఉన్నాడు, అక్షరం బ్రహ్మ పరమం స్వభావో అధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గ కర్మసంహిత. బ్రహ్మ అన్నాం కదా, అది అక్షరమయ్యా,
అంటే బ్రహ్మ అంటే ఏమిటి అని అంటే అక్షరం, అది పరమం అక్షరం అంటే జీవుడు. ఈ జీవుడు ప్రకృతిని విడిచిన జీవుడు, జీవుడు ప్రకృతితో కలిసిన జీవుడు, ప్రకృతిని విడిచిన జీవుడు. ఆ విడిచిన జీవుడునే ముక్త పురుషుడు అంటారు, ముక్తుడు అంటారు. ముక్తుడు అంటే విడిచిన వాడు. దేని నుండి విడిచింది? ప్రకృతిని విడిచిపెట్టాడు. మరి ప్రకృతిని విడిచిపెట్టి ఏమవుతాడు? పరమాత్మ సాన్నిధ్యానికి పోయి ఆ లోకంలో పరమాత్మ సన్నిధిలో ఉంటాడు. ఆ విడిచినటువంటి వాడు ఉన్నాడే ఇతడిని, ప్రకృతిని విడిచినటువంటి వాడిని అక్షరము అని చెబుతారు. అంటే నశించని స్థితి అతనిది. అతడు ఎప్పుడు అసలు నశించడు, జీవుడు ఎప్పుడు నశించేవాడు కాదు, కానీ అక్కడ స్థితి కూడా నశించదు, అక్కడ మార్పు ఉండదు ఇతనికి. ఇక్కడ ఉంటే స్థితి అంటే ఉన్న స్థితి రకరకాలుగా ఉండవచ్చు, బాల్యము, యవ్వనము, వార్ధక్యము ఇలాంటివి, ఇంకా ఎన్నో మార్పులు ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఈ ప్రకృతిలో ఉన్నప్పుడు. ఆ ప్రకృతి పైన జరిగినా కూడా లోపల వాడికి జరగవు. లోపల వాడికి ఏమీ పెరగటం తరగటం అనేది అసలు ఉండనే ఉండదు. కానీ ఇది కలిసిన తర్వాత, ఇది నేను అనుకుని, నేను స్త్రీ, నేను పురుషుడు, నేను బాలుడిని, అలాగే నేను కన్యను, నేను వివాహితను, ఇవన్నీ తనకి జీవతత్వాన్ని కలిపి ఆపాదించుకుంటూ ఉంటారు. మరి అక్కడో దీన్ని విడిచేసిన తర్వాత ఇతనికి ఈ ప్రకృతిని ఉండదు. అలాంటి వాడుని, అట్లాంటి అక్షర పురుషుడిని బ్రహ్మ అంటారయ్యా. ఇది తెలుసుకో. అంటే నువ్వు ఏది పొందాలో, ఏది విడవాలో తెలుసుకో, నువ్వు ఏ స్థితిలో ఉండాలో. ఇక స్వభావము, స్వభావము అంటే ప్రకృతి, ప్రకృతి అనేటటువంటిది ఉన్నదే, ఇవి 24 తత్వాలతో ఉన్నటువంటిది, అది అధ్యాత్మము అని అంటారు. అధ్యాత్మము అని అంటే ఆత్మని అధికృత్య కృతం, ఇది ఆత్మల పైన ఉంటుంది, ఇది ఆత్మల చేత ధరింపబడుతూ ఉంటుంది. దీనిని ఆధ్యాత్మము అంటారు. అంటే ప్రకృతే సుమ ఆధ్యాత్మము అని అంటే. ఇక కర్మ అంటే ఏమిటనంటే, ఈ ప్రపంచము ఇలా నడుస్తూ ఉంటుంది. మరి ఎప్పటి నుంచో అనాదిగా నడుస్తూనే ఉంది కదా, సృష్టి ఆరంభము, మరలా లయము, మరల సృష్టి, ఇలా జరిగేటప్పుడు పరమాత్మ చేత పుట్టించబడినటువంటి వారు, వారు సృష్టిని కొనసాగిస్తూ ఉంటారు, వారికి పుట్టిస్తూ ఉంటారు. ఇలా చేసేటటువంటిదంతా కూడా కర్మ అంటారు దీనిని. ఇలా తెలుసుకో. ఈ కర్మ చేసేటప్పుడు ఎలా చేయాలి? ప్రకృతితో కలిసి చేస్తూ ఉంటాడు జీవుడు. ఇలా తెలుసుకోవయ్యా. అధిభూతం క్షరోభావ పురుషశ్చ అధిదైవతం అధియజ్ఞో అహమేవాత్ర దేహో దేహభృతం వరా. ఇక అధిభూతము అనంటే నాశనమయ్యేటటువంటి స్వభావము కలిగినటువంటిది, అది నశించిపోతుంది. క్షరము ఇది ప్రకృతి, క్షరమైనటువంటిది ప్రకృతి. భూమి, గాలి, నీరు నిప్పుగా ఇలా మారిపోతూ ఉంటుంది. ఇలా మారేదంతా కూడా క్షరమని తెలుసుకో. ఇక మారినటువంటి వాడు ఆ ముక్త పురుషుడు, అక్షరుడు. ఇక ఇంకొకడు ఉన్నాడు పురుషుడు, పురుషశ్చ అధిదైవతం అంటే ఈ శరీరమునందు ఉంటాడు. ఈ శరీరములు ఎప్పటి నుంచి? సృష్టి కాలములో చతుర్ముఖ బ్రహ్మ దగ్గర నుంచి, స్తంభ అనేది చివరి వరకు అని చెప్పుకున్నాం కదా, ఇంద్రుడు, ప్రజాపతి, ఇలా శరీరములు, మానవులు, అలాగే తిరియక్కులు, ఇట్లా ఈ శరీరములలో ఉండేటటువంటి వాడిని అధిదైవతము అని అంటారు. అతడు జీవుడు, శరీరంతో కలిసి ఉన్నటువంటి జీవుడు అధిదైవతము. ఇక శరీరమును విడిచినటువంటి జీవుడు బ్రహ్మ. ఇక ఈ శరీరితో కలిసినటువంటి ప్రకృతి, అది ఇంతకుముందు చెప్పారు కదా, ఏం చెప్పారు అది? అధ్యాత్మము. అలాగే ఈ జీవునితో కలవనటువంటివి ఉంటాయి, అవన్నీ కూడా క్షరములు అంటే నశించిపోతూ ఉండేటటువంటి ఆ గుణాలు కలిగినవి. ఇక అధియజ్ఞుడు అంటే
ఈ భోక్త ఎవడు, దీంట్లో అనుభవించేవాడు ఎవడయ్యానంటే నేనే. అహమేవ అత్ర దేహే, ఈ దేహమునందు పైన శరీరం ఉన్నది, లోపల జీవుడు అయిన నీ ఉన్నావు, నీ లోపల నేను ఉన్నా. మరి అనుభవించేది నేను అనుకుంటూ ఉంటావు కదా, కానీ కాదు, భోక్తని నేనే. ఈ మొత్తం అంతా కూడా అనుభవించేటటువంటి వాడిని నేనేనయ్యా, నా కోసమే చేస్తూ ఉన్నాను అని తెలుసుకో, చేస్తూ ఉన్నావు అని తెలుసుకో. మరి ఈ మాట ఎక్కడ చెప్తాడండి? 15 అధ్యాయంలో కూడా చెబుతాడు. నేను ఐశ్వానరుడనై నీ యొక్క జఠరాగ్ని లోపల ఉండి నువ్వు తినే దరిగింప చేస్తూ ఉన్నాను అన్నాడు ఆయన. మరి పరమాత్మకు పెట్టే పదార్థాలు ఎలా ఉండాలండి? మనము దేవుడికి పెట్టేయి ఎటువంటి పదార్థాలు పెడతానికి చూస్తాం, తినేది మరి లోపల దేవుడే. ఇది గుర్తుంచుకోవాలి. ప్రతి చెత్త దేవుడికి పెడతామా? పరిశుభ్రంగా ఉండాలి అని చెప్పి ఆ దేవుడికి పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తాం కదా. మరి దొంగతనం చేసి పెడతామా? అన్యాయం చేసి పెడతామా? అక్రమాలు చేసి పెడతామా? అపరిశుభ్రంగా ఉండి పెడతామా? చాలా చక్కగా స్నానం చేసి పరిశుభ్రమైనటువంటి దుస్తులు ధరించి లేదా మడి వస్త్రాలు ధరించి శుద్ధి అయినటువంటి యొక్క పదార్థములను శుద్ధి చేసి వాటిని తయారు చేసి పరమాత్మకు అర్పిస్తూ ఉంటాం. చూడండి, ఇప్పుడు కరోనా వస్తుందా? ఇలా చేస్తే ఏవీ రాదు. మనకనుకుని లేవగానే బెడ్ కాఫీ రెడీ, ఇక్కడ నుంచి మొదలు ఇక చేస్తూ ఉంటాం మనం. అలా కాక అధియజ్ఞుడు పరమాత్మే, భోక్త పరమాత్మ. నువ్వు ఎవరిని గురించి వదిలినా సరే, నువ్వు ఎవరిని గురించి పూజ చేసినా, నువ్వు యజ్ఞములు చేసినా, యాగములు చేసినా, అన్నింటిలోనూ కూడా భోక్తను నేనేను అంటూ ఉన్నాడు పరమాత్మ. ఇలా తెలుసుకున్నప్పుడు నీవు అసలు త్యాజ్యములైనటువంటి వాటిని విడిచిపెడతావు. దీంట్లో ఏం విడిచిపెట్టాలి? ప్రకృతిని విడిచిపెట్టాలి. అలాగే సృష్టి కారణమైనటువంటి కర్మ ఉన్నదే, దానిని కూడా నీవు విడిచిపెట్టాలి. నీకెందుకు అగ్గవల? ఎవరు చేసుకునేవాళ్ళు చేసుకుంటారు, ముముక్షుకేమి విడవవలసినవి సుమా ఇవి. అలా విడిచిపెట్టాలి, ప్రకృతిని విడిచిపెట్టాలి. ఈ జీవుడు కూడా ఏం చేయాలనంటే తాను ఈ శరీరంలో ఉండే స్థితిలోనే ఎప్పుడూ ఉండకూడదు, ముక్త పురుషుడు కావాలి. అప్పుడు కూడా పరమాత్మే ఉంటాడు కనుక ఆ పరమాత్మ లోపల ఉన్నట్లుగా భావించి ఆ పరమాత్మ సన్నిధికి చేరుకునే ప్రయత్నం చేయాలయ్యా. అది ఎలా చేయాలో చెప్తూ ఉన్నారు. అంతకాలే చ మామేవ స్మరణ్ముక్త్వా కలేబరం యః ప్రయాతి స మద్భావం యాతి నాస్తి అత్ర సంశయః. అంతకాలములో కూడా అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు కూడా ఏం చేయాలి అనంటే మామేవ స్మరన్, నన్నే స్మరిస్తూ ఈ కళేబరాన్ని విడిచిపెట్టినటువంటి వాడు ఎవడైనా సరే మద్భావం యాతి, నా భావాన్నే పొందుతాడు. అంటే నాకు ఏ స్థితి ఉంటుందో అదే స్థితిని పొందుతాడు సుమా. అంటే నా లోకం వస్తాడు, నా రూపం ఎలా ఉంటే నా రూపాన్ని పొందుతాడు. శంఖచక్రాలు, గదాపద్మములు, పంచోపనిషణమయ శరీరము, అలాగే సాయుజ్యము, నా గుణములు కూడా అతనికి ప్రకాశిస్తూ ఉంటాయ్యా. నాస్తి అత్ర సంశయ, ఏమీ సందేహం అవసరం లేదు అని చెప్పాడు స్వామి. 7 విషయాలు చెప్పాడు. ఆ 7లో ముక్త పురుషుడు బ్రహ్మ అని చెప్పాడు. ఇక తర్వాత అతని యొక్క స్వభావం ఉన్నదే ఈ ప్రకృతి. అంటే ప్రకృతి తన్ని వచ్చి ఆశ్రయించింది అనుకోండి, అది అధ్యాత్మము అవుతుంది. అలాగే ఇక వీడు చేసేటటువంటి కర్మలు, ఒక చిన్న మార్పు అన్నమాట, అతని స్వభావము అనేది ఈ ప్రకృతి అని అర్థం కాదు. అసలు మనం చెప్పుకోవాలి వేరుగా, అతని స్వభావం ఏమిటనంటే జ్ఞానము, అతని జ్ఞానము యొక్క సంకోచము వికాసము జీవుడికి కలుగుతూ ఉంటాయి ఎప్పుడు. అతని ఈ స్వభావం ఉన్నదే ఎప్పుడు ఉంటుంది అనంటే ముక్తుడైనప్పుడు ఉండదు, ఇక్కడ ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు ఇతడికి హెచ్చు తగ్గులు ఉంటాయి, దాన్ని అధ్యాత్మము అంటారట. అలాగే అతడు చేసేటటువంటి దేహములను ధరించి చేసే పనులని కర్మ అంటారు. ఇప్పుడు ఇతడు ఏం చేయాలనంటే ఈ కర్మల నుంచి తన యొక్క ఎక్కువ తక్కువ లేనటువంటి అధ్యాత్మము నుండి కూడా, అలాగే అధిభూతమైనటువంటిది క్షరము నశించే ప్రకృతి, ఈ భూమి, గాలి, ఈ శరీరము, దీనిని కూడా విడిచిపెట్టాలి అని భావించాలి. ఈ శరీరము లోపల ఉన్నటువంటి వాడిని నేను అని తెలుసుకోవాలి. వాడు అధిదైవతము అని పిలువబడతాడు దీంట్లో.
అలాగే మరి నేనైనా అనుభవించేదేనంటే కాదు పరమాత్మ భోక్త పరమాత్మ అని తెలుసుకోవాలి. ఇక అంతకాలమునందు ఆ పరమాత్మను ధ్యానిస్తూ ఆయన సన్నిధిని చేరాలి అని తెలుసుకోవాలి. దీంట్లో సందేహం అవసరం లేదన్నాడు. ఇంకా ఎక్కువగా ఈ అంతకాల స్మరణను గురించి చెప్తూ ఉన్నాడు ఆయన. నన్ను స్మరిస్తే నన్ను పొందుతారయ్యా, అంతేకాక దేనిని స్మరిస్తే దాన్ని పొందుతారట. ఎలా అంటే, యమ్యం వాపి స్మరణ్ భావం చెజతి అంతే కళేబరం తమ్తమేవ ఏతి కౌంతేయ సదా తద్భావభావిత అంటూ ఉన్నాడు ఆయన. నువ్వు ఏమేమి స్మరిస్తూ ఉంటావో దానినే పొందుతారు సుమా. ఎవరైనా సరే ఏది స్మరిస్తారో దానినే పొందుతారు. అలా పొందినటువంటి వారు అందరూ చాలామంది ఉన్నారయ్యా. ఆ భరతుడు అనేటటువంటి ఒక ఆయన కథ ఉన్నది కదా మనకు. ఆయన లేడిని, ఆ లేడినే తెలుస్తూ ఆ లేడి జన్మ పొందుతాడు. మరలా అది స్ఫురణలోనే ఉంచుకొని ఆ తరువాత మూడో జన్మ అవుతుంది ఆయనకి. అలా పొందటము ఆ అంతకాల స్మరణ చేత అదే పొందుతారు అనేటటువంటి విషయము అన్నింటిలోనూ కూడా ఇది సత్యమే. ఇప్పుడు చాలామంది బాగా ధనం సంపాదించి ఉంటారు, మరి ఒక రూపాయి కూడా దానం చేయరు. మరి ధనం ఎలా వచ్చింది వీరికి అని అంటే, ఆ డబ్బు 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 అని అంటూ కొట్టుకుంటూ ఉంటాడు. అలా దానిని ధ్యానిస్తూ చనిపోతాడు, ధనవంతుడై పుడతాడు. కానీ దానము చేసి ధనవంతుడైతే ఆ గుణం వస్తుంది. లేకపోతే దానం చేయకుండా అయితే డబ్బు వస్తుంది కానీ గుణము రాదు. అందుకే ధనం కలవారంతా కూడా ఏమీ దానాలు చేసేవారుగా ఉండరు. ఇతరుల మేలు కోరాలనేటటువంటిది కూడా ఉండదు. అలాగే ఏది తలంచి ఉంటాడో, ప్రాణాలు విడుస్తాడో, అదిగో దానినే పొందుతాడు. ఇంకా ఇలాంటివి మనం ఊహించుకోవచ్చు అన్నీ. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ మయ్యర్పిత మనోబుద్ధి మామేవ ఏష్యసి అసంశయం. కనుక నువ్వు చేయవలసింది ఏమిటనంటే, సర్వకాలములయందు నన్నే స్మరించాలి. సర్వకాలములయందు కూడా స్మరించాలి సుమా. ఏ క్షణమైనా సరే విడిచిపెట్టావనంటే ఏ క్షణంలో మరణం వస్తుందో ఏం తెలుసు? తెలియదు. కనుక సర్వకాలములందు కూడా నన్నే స్మరిస్తూ అంటే ఈ చెప్పబడినవన్నీ గుర్తుండాలి, నేనే లోపల ఉన్నాను అనుకోవాలి. ఇలా భావించి నువ్వు చేయాల్సిన పని చేయి. నువ్వు ఇప్పుడు చేయాల్సింది ఏమిటంటే ధర్మయుద్ధం ఇది నీకు, కనుక యుద్ధాన్ని చేయవయ్యా. అలాగే ఎవరికి ఏది విధ్యుక్తమైనటువంటి ధర్మము విధింపబడి ఉన్నదో, అక్కడ ఎదురుగా ఉన్నదో, దానిని చేయాలి. కనుక అలా చేస్తూ ఉండు. ఇక యోగము చేత నన్ను పొందేటటువంటి విషయం ఉన్నది సుమా, చెబుతూ ఉన్నా విను. ఇప్పుడు అదేమో అలా నువ్వు ఏ పని చేసినా నన్ను తలంచితే అంతకాలంలో వస్తావు, అలా స్మరిస్తూనే ఉండన్నాడు, పనులు చేసుకుంటూ ఉండు అన్నాడు. ఇక యోగం ఎలాగంటే, అభ్యాస యోగయుక్తేన చేతస నాణ్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థ అనుచింతయన్. ఇక యోగులు ఉంటారు, చాలామంది యోగాభ్యాసాలు చేస్తూ ఉంటారు కదా. రకరకాలైనటువంటి యోగములు ఈ ప్రపంచంలో ఉన్నాయి. దాంట్లో నన్ను అభ్యాసం చేయాలి మనస్సు చేత, మనస్సును ఏకాగ్రం చేయాలి. ఏకాగ్రము చేసి నన్నే అహరహ అనుష్ఠీయమానం యథోక్త లక్షణం ఉపాసం. ఎల్లప్పుడూ కూడా ప్రతి క్షణము కూడా నన్నే తలంచుతూ ఉండాలి సుమా. అలా తలంచినట్లయితే పరమం పురుషుడును నేను, నన్ను పొందుతారు. ఆ భావాన్ని కూడా ఆయన చెబుతూ ఉన్నాడు. ఎలాంటి వాడిని భావించాలి అనంటే, ఆ పరమాత్మని కవిం పురాణం అనుశాసితారం అనోరణీయాంశం అనుస్మరేత్ యః సర్వస్య ధాతారం అచించ్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ ప్రయాణకాలే మనసా అచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యకు సతం పరం పురుషముపైతి దివ్యం.
చాలామంది చాలా రకాలుగా చెప్పవచ్చు. పరమాత్మ ఇక్కడ చెబుతూ ఉన్నాడు, యోగి దేనిని ధ్యానం చేయాలి అని అంటే, కవిం నేను పరమ పురుషుడును అన్నాడు ఆయన. ఎటువంటి వాడు అని అంటే, కవిం అంటే సర్వజ్ఞుడు. కవితలు రాసేవాడని మాత్రమే అర్థం కాదు, కవి అంటే సర్వజ్ఞుడు. పురాణం ఎప్పటి నుంచో అనాదిగా ఉన్నటువంటి వాడిని నేనే, నాకంటే ముందెవడు నన్ను శాసించేవాడు లేడు. అణు రణీయాంశం, జీవుడు అణువైతే నేను అతని కంటే సూక్ష్మమైనటువంటి వాడిని. ఈ ధ్యానం చేసేటప్పుడు సూక్ష్మం వరకు వెళ్ళి జీవుడే సూక్ష్మం అని చాలామంది అనుకుంటారు, కాదయ్యా, అతనికంటే సూక్ష్మమైనటువంటి వాడిని నేను అని తెలుసుకో, అలా స్మరించు. ఇక సర్వస్య ధాతారం, అన్నింటినీ కూడా ధరించేవాడిని నేనే. అచించ రూపం, ఇలా ఉంటుందని చెప్పటానికి సాధ్యము కానటువంటిది సుమా నా యొక్క రూపము. ఎలాగంటే సకలేతర విసజాతీయ స్వరూపం, నాలాంటి స్వరూపము దేనికి లేదు. అందుకనే అచించ రూపం ఇది, నా శరీరము లాంటిది మరొకటి అసలు లేదు సుమా. ఈ ప్రకృతిలో ఏదీ లేదు, వాటన్నింటికీ కూడా వేరైనటువంటిది నాది, నా దాంతో సమానమైనది అసలు లేదు. అటువంటిది అని భావన చేయి. ఆదిత్యవర్ణం, ప్రకాశవంతమైనటువంటిది సుమా నాది. ఆదిత్యవర్ణము, ఆదిత్య మండలంలో ఉండేటటువంటి యొక్క ఆ పురుషుడు ఉంటాడే, ఆప్రణఖాత్ సర్వయేవ, గోరు నుంచి కూడా శిరస్సు వరకే హిరణ్మయుడుగా భావించు. ఈ తమస్సును కంటే అవతలి వాడిని నేను అని తెలుసుకో. మన హృదయంలో కూడా తమస్సు ఉంటుంది ఆవరించి. ఈ మార్గములు, ఈ లోకములు దాదాపుగా ఈ శరీరములో కూడా ఉంటాయి, వాటికి పేర్లు కూడా ఉంటాయి, యోగమునందు ఉంటాయి ఇవన్నీ. బయట కూడా ఇలాగే ఉంటుంది, దీన్ని పిండాండము అంటారు. అంటే ఇది ఒక శరీరము, పరిమితమైనటువంటిది, ఒక 6 అడుగులు ఉండి ఏదో కొంత వెడల్పు ఇట్లా ఉండేటటువంటిది ఇది. కానీ విస్తృతమైనటువంటిది బ్రహ్మాండము, ఆ బ్రహ్మాండములో ఏమేమి ఉన్నాయో ఈ శరీరమునందు కూడా అవన్నీ ఉన్నాయి. కనుక ముందు శరీరమునందు దర్శించే వాళ్ళు చాలామంది ఉంటారు, చాలామంది చెబుతూ ఉంటారు చాలా లోకాలు చూస్తూ ఉన్నాం మేము అని. సత్యమే అన్నీ కూడా, కానీ అక్కడతో ఆగిపోతే పూర్తి ఫలం రాదు. ఇప్పుడు ధ్యానం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, నిన్ను నీవు తెలుసుకోనేవాళ్ళు, పిరమిడ్ ధ్యానములు చాలా ఉన్నాయి. ఏది అసత్యాలేమీ కాదు, అన్నీ సత్యములే. కానీ ఇక్కడ ఆగిపోకూడదు, వీటి దగ్గర మాత్రమే ఆగిపోకూడదు. అనేక రకాలైనటువంటి సిద్ధులు కూడా రావచ్చు, రాకూడదని ఏం లేదు. ఆ సిద్ధులతోనే కదా చాలామంది మహాత్ములు రకరకాలైనటువంటి ట్రిక్స్ చేస్తూ ఉంటారు, ఆ లోకానికి ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు, ఎన్నో చేస్తూ ఉంటారు. మహాపురుషులు ఎందరో చేస్తూ ఉంటారు. ఇది ప్రధానం కాదు, ఇదంతా ఎటువంటిది, ఇది పరమాత్మని సాధించలేక వీటితో ఆగిపోవటం ఏమిటనంటే, రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒక కొత్త మంగళం కోరుకున్న సామెత అలాంటిదన్నమాట. వ్యర్థంగా చెడిపోవటమే అది కాకుండా పరమాత్మ సాన్నిధ్యమునకు చేరుకోవాలి, అది చెబుతూ ఉన్నాడు ఆయన. ప్రయాణకాలే మనసా అచలేన భక్త్యాయుక్తో యోగబలేన, ఈ శరీరము నుండి లేచిపోయే సమయము, ప్రయాణకాలం అని అంటే ఈ ఊరు వెళ్ళేది కాదు, ఈ శరీరము నుండి ఆత్మ లేచి వెళ్ళేటప్పుడు అచలైన మనస, చలించినటువంటి మనస్సు దేని మీదకి పోకూడదు. అది మరి ఎలా ఉండాలి, దేని మీదకి పోకూడదు అని అంటే, నిశ్చలంగా చేస్తే. ఇప్పుడు చాలామంది అక్కడ ఏమీ కూడా ధ్యానించాల్సిన అవసరం లేదు, నిరంజనము నిర్గుణం అనుకుంటూ ఉంటారు. సరే, అనుకునే వాళ్ళని అనుకోనియండి, కాదని లేదు, కానీ భక్తి కావాలి అంటూ ఉన్నాడు. భక్తి ఎవరి మీద, పరమాత్మ మీద, పై చెప్పబడినటువంటి వాని చేత, వాని మీద ఉండాలి. లేకుంటే ఏమవుతుంది, ఇంత ముందుకుసారి చెప్పుకున్నాం, గుర్తుండే ఉంటుంది కదా. తస్మాత్ జాగ్రత్త అంటూ ఒక యోగి డప్పు వాయిస్తూ ఆహా ఎంత ఘనంగా వాయించాడంటూ వెళ్ళిపోతాడు. అది అలా అయిపోతుంది సుమా. పరమాత్మ యందు భక్తి ఉంటే అది చెదరదు, అది అచలం కావాలి. అచలము అని అంటే ఎలాంటిదండి, ఒక గ్లాసులో నీళ్లు పోసి దాన్ని ఒక ఫ్రిడ్జ్లో పెట్టి గడ్డగట్టించామనుకోండి, అది ఇక పొరపాటును కూడా నువ్వు కిందకి వంచినా కూడా ఏమీ కారదు, అది ఒక చుక్క కూడా రాదు దాని నుంచి. అదిగో అలా ఉండాలి మనసు, పరమాత్మ యందు నిండిపోయి ఉండాలి, పరమాత్మని తన యందు ఉంచుకోవాలి.
ఇక భ్రువోర్ మధ్య ప్రాణమావేశ, ఈ భ్రువు మధ్యమునందు, ఈ భ్రూమధ్యము అనేటటువంటిది ఇక్కడ చక్రములు కూడా కింద ఆ స్థానములవి, ఆ చక్రములు అని అంటే మూలాధారము అని అంటే ఇది ఆధారమైనది వాయువుకి ఆధారం. అలా మూలాధారం అనేటటువంటిది యోగులు రెండు రకాలుగా చెబుతారు. కింద పాదములు మూలాధారం అంటారు, వాయువు అక్కడ కూడా ఉంటుంది కదా, అక్కడ సర్వవ్యాపి అయిన ధనంజయం అనే వాయువు ఉంటుంది, అక్కడే మూలాధారం కొందరు అంటారు. అలాగే గుదము అంటాం మనము, దీనిని మూలాధారము అంటారు కొందరు. అయితే ఎప్పుడు ఇది రెండూ కరెక్టే, ఎలాగోనంటే సామాన్యంగా మనం అభ్యాసం చేసేటప్పుడు ఇక్కడ అపానము గుదమునందే ఉండేది, దీనినే పైకి లాగగలము. ఈ శరీరం మొత్తం విడిచామనుకోండి, అప్పుడు మాత్రము ఆ మూలాధారము దాన్ని కూడా తేవాలి. అది కూడా చెబుతాడు పరమాత్మ ఎలాగు అనేది. ఇలా తీసుకొచ్చి అపానము నుంచి నాభికి తెచ్చి, ఆ నాభి నుండి హృదయానికి తీసుకొని వెళ్ళిపోయి, హృదయం నుంచి కంఠదేశస్థమునకు తీసుకొని, కంఠదేశస్థము నుండి ఆ భ్రుకుటి ఈ కనుబొమలు ఇలా వచ్చి రెండు కలిసే చోట అది అది ఒక స్థానం. అది ఆ మధ్యలో ఉంచాలి. దీన్ని ఆజ్ఞాచక్రము ఏదో చక్రం అంటారు, ఆ పైకి వెళ్తే సహస్రారం అంటారు, వీటిని మణిపూరకము. ఇలా యోగములు చాలా ఉన్నాయి, ఈ ఒట్టి మాటలతో కుదరవు, ఒక గురువు దగ్గర నేర్చుకోవాలి వీటిని. ఈ సర్వశాస్త్రములు కూడా ఇక్కడ ఆజ్ఞాచక్రం అనేది జ్ఞానమట, అది బాగా వికసించి ఉంటుంది. దీన్ని లెక్కలేసి చెబుతూ ఉంటారండి కొందరు. మరి నా గొప్పతనం కూడా ఇక్కడ చెప్పుకుంటా, ఇంకోటి వినండి. పెదకళ్ళేపల్లిలో ఉన్నప్పుడు ఇలా ఈ చక్రముల యొక్క స్థితిని చెప్పేటటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. అక్కడికి వస్తే అక్కడ ఆయన ఉన్నారు, ఒక స్వామీజీ సన్యాసాశ్రమం తీసుకుని యోగం హిమాలయాల్లో కూడా పోయి వెళ్ళి యోగాన్ని నేర్చుకొచ్చాడు. ఆయన మంచి నిష్ణాతుడు యోగమునందు. ఆయన అన్నాడు, నేను కూర్చొని ఉంటే ఇదిగో ఈయన యొక్క చక్రముల స్థితి ఎలా ఉన్నదో చూడవయ్యా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, కింద భాగంలో ఎక్కడ అసలు లేదండి, ఏది మూలాధారం దగ్గర కానీ ఈ నాభి దగ్గర కానీ లేదు, ఈయనకి ఎక్కడ ఏమీ లేదు. ఆజ్ఞాచక్రంలో మాత్రం 100% వికాసంతో ఉన్నది అన్నాడు. ఏమిటయ్యా ఆజ్ఞాచక్రం అనంటే జ్ఞానం అన్నాడు. అసలు ఈయనకి మరుపు అనేది ఉండదు అని చెప్పాడు అతను. నన్నేమి ఎరగడు కదా, అంతకుముందు నన్నేమి ఎరగడు, ఆయన అప్పుడే వచ్చాడు. అసలు ఈయనకి మరుపు అనేది అసలు లేనే లేదు, 100% వికాసంతో ఉన్నది అన్నాడు. మరి వాళ్ళు చెబుతున్నారు, నాకైతే ఏమో తెలియదు, ఆ పరమాత్మ దయే అనుకుంటా నేను. అది కూడా మరి పరమాత్మ చెబుతూ ఉన్నాడు, నా వల్లే అంటున్నాడు కదా, పరమాత్మ వల్లే ఇదంతా. కనుక ఇక్కడికి తీసుకురావయ్యా, ఏది ప్రాణము అంటే హృదయమునందు ఉన్నటువంటి దాన్ని కింద నుంచి పైకి లాక్కొచ్చి భృగోరు మధ్య అక్కడికి తీసుకొని వచ్చి ఆ పరమపురుషుడైనటువంటి వాడిని నువ్వు ధ్యానం చేస్తూ ఉంటే పొందగలవు. ఇది ఒక స్థితి. ఇక్కడ నుంచి పరమాత్మని పొందే స్థితి ఒకటి ఉన్నది. ఇక మరల ఇంకొక స్థితి చెబుతూ ఉన్నాడు ఆయన. యదక్షరం వేదవిదో వతంతి విశంతి యద్యతయో వీతరాగాహ యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్షే. మరొకటి ఉన్నదయ్యా, అక్కడేమో పరమాత్మ తీసుకుని వెళ్ళిపోతాడు, ఇక్కడ మరొకటి ఉన్నది. ఇక్కడ ఇంకొక పద్ధతిలో కూడా ఆ పరమాత్మని చేరవచ్చు అంటూ ఉన్నాడు ఆయన. అక్కడ సహస్రారానికి వెళ్ళిపోవాలి, ఇక్కడ దీంట్లో చెబుతాడు ఆయన. ఎలాగోనంటే ఏదైతే వేద విధులు చెబుతూ ఉన్నారో, వీతరాగులు రాగము విడిచిపెట్టినటువంటి వారు, బ్రహ్మచర్యమునందు చరించేటటువంటి పరమయోగులు దేనిని పొందుతూ ఉన్నారో అది నీకు చెబుతూ ఉన్నా విను. ఎలాగంటే సర్వద్వారాన్ని సంయమ్య మనోహృది నిరుద్ధ్యచ మూర్ధ్ని ఆధాయ ఆత్మనః ప్రాణం ఆస్తితో యోగధారణాం ఓమితి ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ యః ప్రయాతి త్యజం దేహం సయాతి పరమాంగతిం. ఇది ఒక చాలా గొప్ప స్థితి సుమ. ఇది ప్రాణములను పైకి ప్రయాణ కాలమునందు సర్వద్వారములను కూడా మూసివేయాలి. మనకి 9 ద్వారాలు ఉన్నాయి, ఈ 9 ద్వారాలని కూడా మూసేయాలి. ఆ వాయువును బిగబట్టాలి అన్నమాట. ఇది ఎలా బిగబట్టాలి అని అంటే మీరు చూస్తూ ఉంటారు అక్కడక్కడ ఈ మడమలు ఉంటాయి కదా, రెండును ఈ మడమలు తీసుకెళ్ళి గుదమునందు పెట్టాలి. అప్పుడు మూలాధారం అక్కడిది ఇక్కడిది కూడా కలిసిపోతుంది. ఇక వాయువు ఇక్కడ నుంచి లేచిపోతుంది, ఆ ధనంజయం అనేటటువంటి వాయువు ఇక్కడ గుదమునందు ఉన్న అపాన వాయువుతో కలిసి పైకి నాభి నుంచి వచ్చి మనస్సు
ఈ మనస్సు అనేటటువంటిది ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఆడుతూ ఉంటే అది అక్కడ నిశ్చలంగా ఉంటుంది. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసములను కూడా బంధించేసేయాలి. బంధించి ఇక్కడ హృదయమునందు నిలపాలి దానిని, హృదయమునందు నిలబెట్టేసేయాలి, అడ్డుకోవాలి దాన్ని. ఇక ఆ తర్వాత పైకి లేపాలట, మూర్ధిని ఎక్కడికి సహస్రారం వరకు కూడా తీసుకుని రావాలి. యోగ ధారణ చేత అలా పైకి లేపి అక్కడ నుంచి దానిని పగలగొట్టుకుని వెళ్ళిపోవాలి. ఇక ఏ దారి ఉండదు, దానికి మూసేస్తాడు. అన్ని దారులు మూసేస్తే ఈ సహస్రారాన్ని భేదించుకుని వెళ్ళిపోతుంది అది. అప్పుడు ఏం చేయాలనంటే ఓం అంటూ ఉచ్చరించమన్నాడు అక్షరాన్ని. మాం అనుస్మరన్, నన్ను తలంచుతూ ఉండు అన్నాడు. ఇక్కడ ఏమీ విడిచిపెట్టమని చెప్పలేదు ఆయన. ఓం అనేటటువంటి అక్షరాన్ని తలంచుతూ నన్ను ధ్యానిస్తూ వెళ్ళినట్లయితే నన్నే పొందుతాడు అని చెప్పాడు ఆయన. ఇది ప్రయాణ కాలంలో ఇలా చేయాలి అర్జున అని చెప్పాడు. ఇంకా వివరంగా తర్వాత చూద్దాం. జై శ్రీకృష్ణ.